नमस्ते ना पेरु किरण में एस डी न्यूज़ को स्वागत मुंदुगा हेडलाइंस విశాఖలో హీటెక్ న రాజధాని రాజకీయం వికేంద్రీకరణకు మద్దతుగా రాజీనామాలకు సిద్ధపడుతున్న మంత్రులు ఎమ్మెల్యేలు ఈ నెల 17న రాజధాని అంశంపై విశాఖలో భారీ ర్యాలీ నిర్వహించడానికి నిర్ణయం తామంతా పూర్తి ఇష్ట ప్రకారమే డెవలపర్స్ కు ఇచ్చాం దస్పల భూముల వివాదంపై క్లారిటీ ఇచ్చిన యాజమానులు బిల్డర్లు देवादाय शाखलो रेवेन्यू पेत्तनानी अड्डुकुंदा सिंहाचलंलो जरिगिन आत्मीय समावेशंलो शारदा पीठाधिपति स्वरूपानंदेंद्र स्वामीजी वेल्लडु आंध्र मेडिकल कलाशाल शताब्दी वेडुकल्लो केजीहेच्लो एडादी पाटु उचित मध्याह्न भोजन पधकं प्रारंभं ई पधकान्नि डाक्टर शेषु शर्म सहकारं अंदिस्तुन्नारन्न हरे कृष्ण मूवमेंट निर्वाहकुलु విశాఖలో రాజధాని రాజకీయం హీట్ ఎక్కుతోంది ఒకవైపు అమరావతి రాజధాని అంటూ రైతులు పాదయాత్ర చేస్తుంటే వికేంద్రీకరణకు మద్దతుగా ఉత్తరాంధ్రతో పాటు రాష్ట్రవ్యాప్తంగా మేధావులు ప్రజా సంఘాలు రాజకీయ చర్చకు దారితీస్తున్నారు పౌర గ్రంథాలయంలో అంతర్జాతీయ మానవ హక్కుల సంఘం రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో చర్చా వేదికను నిర్వహించి వికేంద్రీకరణకు మద్దతు ప్రకటించారు వికేంద్రీకరణకు మద్దతుగా సభలు సమావేశాలు ఊపందుకున్నాయి అంతర్జాతీయ మానవ హక్కుల సంఘం మాధుర్యంలో ఉత్తరాంధ్ర వెనుకబాటుతనం వాస్తవాలు అనే అంశంపై పౌర గ్రంథాలయంలో ఒక చర్చా వేదికను నిర్వహించారు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రామ్మోహన్ రావు రిటైర్డ్ జడ్జి బొడ్డేపల్లి రామారావు పలువురు మేధావులు వివిధ ప్రజా సంఘాల నాయకులు ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొని చర్చించారు తరతరాలుగా ఉత్తరాంధ్ర వెనుకబడి ఉండటానికి గత పాలకులే కారకులని నేతలు మండిపడ్డారు విశాఖే పరిపాలన రాజధాని కావాలని నినదించారు ఈ నెల 15వ తేదీన జరిగే భారీ ర్యాలీ నిర్వహించి బహిరంగ సభను కూడా నిర్వహించారని తెలిపారు విశాఖకు రాజధాని అన్ని ప్రాంతాల అభివృద్ధే లక్ష్యంగా జేఎస్సీ ఆవిర్భవించిందని నేతలు తెలిపారు ఈ రాజకీయతర జేఎస్సీలో ఉత్తరాంధ్ర మేధావులు విద్యార్థులు ప్రజా సంఘాలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు మిత్రులారా ఈరోజు ఈ చర్చ అనేది అత్యంత ఆవశ్యకం ఉత్తరాంధ్ర తరాలుగా వెనుకబడి ఉంది అన్నది వాస్తవం ఈ వెనుకబడితనానికి గత పాలకులు నిర్ద్వందంగా కారణం వాళ్ళు చేసిన నిర్లక్ష్యం బ్రిటిష్ కాలం నుంచి ఈ రోజు వరకు కూడా ఉత్తరాంధ్రలో సకల వనరులు ఉన్న 85% అణగారిన వర్గాలు బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాలు ఉన్న 50% అటవీ ప్రాంతం ఈ ప్రాంతంలో ఉన్న తగినన్ని నీటి వనరులు లభ్యత ఉన్నప్పటికీ కూడా ఖనిజ సంపద కానివ్వండి మానవ వనరులు కానివ్వండి అత్యంత పుష్కలంగా నైపుణ్యమైన మానవ వనరులు ఉన్నప్పటికీ కూడా ఈ ప్రాంత అభివృద్ధి చెందకపోవడం అనేది ఈ రోజు ఈ ప్రాంతవాసులందర్నీ కలిచివేస్తుంది అయితే ఇటీవల కాలంలో మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్ మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఏదైతే పరిపాలన వికేంద్రీకరణ కోసం అని చెప్పి ఒక నిర్ణయం చారిత్రాత్మక నిర్ణయం తీసుకోవడం జరిగిందో అది ఈ ఉత్తరాంధ్ర వాసిగా మేము స్వాగతిస్తూ ఉన్నాం ఆ నిర్ణయాన్ని మేము సమర్థిస్తూ కూడా ఉన్నాం దానికి కారణం మా వెనుకబడుతనం మా అభివృద్ధికి ఈ వికేంద్రీకరణ అనేది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అని చెప్పి చెప్పక తప్పదు ఎందుకంటే మేధావులు విజ్ఞులు స్వతంత్ర పోరాటంలో పాల్గొన్న వాళ్ళు కూడా 1940లలోనే శ్రీబాగ్ ఒప్పందం ద్వారా ఈ వికేంద్రీకరణ అంశాన్ని ఆ రోజు ముందుకు తీసుకురావడం జరిగింది ఈ రోజు శ్రీబాగ్ ఒప్పందం గురించి మాట్లాడితే అదొక నేరంలా చూస్తే పరిస్థితి కనిపిస్తూ ఉంది కానీ ఈ మా అంతర్జాతీయ మానవ హక్కుల సంఘం ఈ ఫోరం ద్వారా మేమందరికీ సవినీయంగా కోరుకుంటున్నది ఏంటంటే రాజకీయాలను పక్కన పెట్టి అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధి కోసం అందరూ కలిసి రావాల్సిందిగా దేశజాలను విడిచిపెట్టి అన్ని ప్రాంతాలను సమానంగా డెవలప్ చేసుకుందాం ప్రతినిధులంతా కూడా ఈరోజు ఇక్కడ మేధావుల సదస్సు అనేది జరగబడడం జరిగింది ఈ మేధావుల సదస్సు తాలూగా ఈ సబ్జెక్ట్ ఏంటంటే ఈరోజు ఉత్తరాంధ్ర వెనుకబాటుతనము వాస్తవాలు అసలు వెనుకబాటుతనం ఏంటి ఎందుకు దీనికి కారణాలు ఏంటి దీన్ని విశ్లేషించుకొని ఆ విషయాలన్నీ కూడా మనం సమగ్రంగా చర్చించుకొని దీనికి సంబంధించినటువంటి ఐడియాస్ ప్రతి ఒక్క మేధావి కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేసిన వారు ఐడియాస్ ఒక్కొక్కరు ఒక్కొక్క ఐడియా ఇస్తున్నారు ఈ ఐడియాస్ అన్ని క్రోడీకరించి మన వెనుకబాటుతనాన్ని ఒకసారి కారణాలు చర్చించుకుంటూ విశ్లేషించుకుంటూ దీనికి సొల్యూషన్స్ ఏంటి ఏ విధంగా మనం ఈ వెనుకబాటుతనం నుంచి బయటపడదాం మనకు అన్నీ ఉన్నాయి మనకి ప్రకృతి వనరులు ఉన్నాయి మంచి సముద్ర తీరం ఉంది తర్వాత మంచి ఫారెస్టేషన్ అంటే అటవీ సంపద ఉంది అలాగే గనులు ఉన్నాయి అలాగే మంచి గ్రానైట్ పరిశ్రమలు ఉన్నాయి అంతా ఉంది కానీ
ఇక్కడ మనం ఏమవుతుందంటే మన వనరులన్నీ కూడా ఇతరులు వచ్చి దీని వ్యాపారం చేసుకొని పట్టుకుపోతున్నారు కానీ మనకి ఆ బెనిఫిట్స్ అందడం లేదు ఈ విషయంలోన మనం చక్కగా ఈ విషయాలన్నీ విశ్లేషించుకొని తీర్మానం చేసుకొని మన తాలూకా రిప్రజెంటేషన్ ని కన్సర్న్డ్ అథారిటీస్ కి ప్రభుత్వ ప్రతినిధులకు ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయి సంబంధించినటువంటి ఈ సొల్యూషన్స్ అన్ని కూడా మనం పొందాలని రాజకీయాలకు అతీతంగా కులమతాలకు అతీతంగా వర్గాలకు అతీతంగా కేవలం ఉత్తరాంధ్ర అభివృద్ధి అనే పందాలో ముందుకు పోవడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందాలంటే విశాఖ పరిపాలన రాజధాని కావాలంటూ తీర్మానించారు పెద్ద ఎత్తున జరిగే ఉద్యమాల్లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు విశాఖ పరిపాలన రాజధాని కోసం రాజీనామాలను సిద్ధమని వైసీపీ మంత్రులు ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు సాగర్ నగరంలో మూడు రాజధానులకు మద్దతుగా రాజకీయేతర ఐకాస సమావేశం జరిగింది ఇందులో వివిధ రంగాల ప్రతినిధులు పాల్గొన్నారు ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం విశాఖను రాజధాని చేయాలని నేతలు కోరారు మూడు రాజధానులకు మద్దతుగా విశాఖలో రాజకీయేతర ఐకాస సమావేశం జరిగింది ఈ సమావేశంలో మంత్రి అమ్మన్నాథ్ వైసీపీ ఎమ్మెల్యేలు వివిధ రంగాల ప్రతినిధులు పాల్గొన్నారు ఈ ఐకాసాకి కన్వీనర్గా మాజీ ఉప కులపతి లజపతి రాయ్ సహ కన్వీనర్గా దేవుడులు నియమితులయ్యారు ఈ నెల 17వ తేదీన వికేంద్రీకరణకు మద్దతుగా విశాఖలో భారీ ర్యాలీ నిర్వహించాలని రాజకీయేతర ఐకాస నిర్ణయించింది వారం పాటు అన్ని నియోజకవర్గాల్లో అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని నేతలు పిలుపునిచ్చారు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు చోడవరం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ కరణం ధర్మశ్రీ ఈ సమావేశంలో ప్రకటించారు రాజీనామా లేఖను ఐకాస కన్వీనర్ కు అందజేశారు ఈ సందర్భంగా మనం చేస్తూ ఎందుకంటే ఇది స్పీకర్ ఫార్మాట్ లో స్పీకర్ గారికి కూడా ఇస్తాం ఎందుకంటే వాళ్ళు రాజీనామా చేయాలా ఆ రాజీనామాకి పోటీగా మేము ఎన్నికలకు ముందుకు వెళ్తాం విశాఖ పరిపాలన రాజధానిని అమరావతి రైతులు వ్యతిరేకిస్తే అమరావతికి కూడా తాము వ్యతిరేకమని ఎమ్మెల్యే కడం ధర్మశ్రీ స్పష్టం చేశారు ఉత్తరాంధ్ర వాసిగా రాజీనామాకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు రాజీనామాకు సిద్ధపడాలని ఆయన డిమాండ్ చేశారు ఈ జేఏసీ ఉట్టి జేఏసీ అని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ విశాఖ రాజధాని కావాలి కానీ రావాలని కానీ ఎవరు అడగలేదని ఈ ప్రాంతంలో ఎవరికి కోరిక లేదని అచ్చెన్నాయుడు నిన్న మాట్లాడినాను మీడియా ద్వారా మీడియా ముఖంగా పత్రికా ముఖంగా మాట్లాడారు అందుకని అచ్చెన్నాయుడికి ఛాలెంజ్ ఇస్తున్నాం ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రజల ఆకాంక్ష ప్రజల తాలకు వేదన ప్రజల తాలకు నివేదన ప్రజల తాలకు రోదన ఏంటంటే ఆవేదన ఎట్టి పరిస్థితుల్లో విశాఖ రాజధాని కావాలి రావాలి విశాఖ రాజధానిది అందరిది ఇది అమరావతిలాగా కొందరిది కాదు అమరావతి కొందరిది నీలాంటి బడాబాబులకు కొందరిది నీలాంటి పెట్టుబడిదారులకి రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు కొందరిది కానీ ఇది విశాఖ రాజధాని అందరిది కాబట్టి ప్రాంతీయ అసమానత్వం తొలగించి సమానత్వాన్ని పెంపొందించి ఈ ప్రాంతవాసులకు ఉపాధి అవకాశాలు దొరకాలని కాంక్షతో గౌరవ ముఖ్యమంత్రి గారు మంచి అవకాశం కల్పించారు లక్కీగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు కూడా వలస బ్రతుకులు బ్రతుకుతున్నాం తినడానికి తిండి లేక వలస వెళ్ళిపోయి పని చేసుకుంటున్నాం ఇతర జిల్లాలకు వెళ్ళిపోయి ఆ పరిస్థితి భావితరాలు మళ్ళీ అలాంటి భవిష్యత్తు మాకు ఎలా మా భవిష్యత్తులు పోయాయి మా భావితరాల భవిష్యత్తు అయినా సరే అలాగా మారకూడదని మళ్ళీ మంచిగా ఎదగాలని సమాజంలో అందరితో సమానంగా వదగాలని ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయాన్ని వాళ్ళు హేళనగా మాట్లాడారు ఈ ప్రాంతంలో శ్రీకాకుళంలో కానీ విజయనగరంలో కానీ విశాఖపట్నంలో కానీ ఈ ప్రాంతవాసులు ఎవరు ఎత్తుకుంటూ క్యాప్లో రాజధాని కావాలని కోరలేదని అందుకని చెప్తున్నాను ప్రజాభిప్రాయానికి వెళ్దాం ఎందుకంటే జవహర్లాల్ నెహ్రూ ఒక మాట చెప్పారు ప్రజాభిప్రాయమే అంతిమంగా నిర్ణయం దాన్ని కట్టు అదే ప్రజాస్వామ్యానికి అర్థం అని చెప్పారు దానిలో భాగంగా ప్రజాభిప్రాయానికి వెళ్దాం నీకు దమ్ముంటే నువ్వు రాజీనామా చేయి నేను నా రాజీనామా కట్టుబడి ఉంటా సీఎం జగన్ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా టీడీపీ అధినేత చంద్రబాబు రిఫరెండంగా తీసుకుంటే అందుకు ఆ పార్టీ ఎమ్మెల్యేలంతా రాజీనామా చేయాలని మంత్రి అమర్నాథ్ వైసీపీ నగర అధ్యక్షుడు భీమిలి ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావులు డిమాండ్ చేశారు అవసరమైతే తాము కూడా రాజీనామాలకు సిద్ధమని ప్రకటించారు భవిష్యత్తులో ప్రత్యేక రాయలసీమ ఉత్తరాంధ్ర ఉద్యమాలు తలెత్తే ప్రమాదం లేకపోలేదని హెచ్చరించారు ప్రభుత్వ భూముల్లోనే విశాఖ పరిపాలన రాజధానిని ఏర్పాటు చేసుకోవచ్చునని అందుకు సంబంధించిన హంగులన్నీ కూడా ఇక్కడ ఉన్నాయని తెలిపారు దీని మీద రెఫరెండం కావాలన్నా ప్రతిపక్షానికి దీని మీద ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలనుకున్నా ఆ ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఆ 23 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసి మనండి పోని ఎంతమంది ఉంటారో ఆయనతో మిగిలినటువంటి 10 మంది మిగిలారా 14 మంది మిగిలారా 17 మంది మిగిలారా ఒకవేళ వాళ్ళకి ఏదైనా రెఫరెండం కావాలంటే ఇప్పుడే మా విప్ ధర్మశ్రీ గారు ఒక సవాల్ విసిరారు ఈరోజు అచ్చెన్నాయుడిని ఈ రాష్ట్రానికి ఆయనే కదా అధ్యక్షుడు తెలుగుదేశం పార్టీకి ఆయనే కదా అధ్యక్షుడు ఆ అధ్యక్షుడిని కొన్ని కనీసం ఆ పార్టీ చంద్రబాబు నాయుడికి కుప్పం ఎలా గెలాలో తెలియని పరిస్థితుల్లో ఆయన ఉన్నాడు సో ఆయన పక్కన పెట్టేద్దాం
మన అట్లీస్ట్ అచ్చెన్నాయుడిని పోటీ చేయమనండి. ఇంకా మా చోడవరంలో మా ధర్మశ్రీ గారు పోటీ చేస్తాను అంటున్నారు. అచ్చెన్నాయుడిని రాజీనామా చేయమండి. ఇప్పుడు వారికి వారి తాలూకా విధానం కరెక్ట్ అని వాళ్ళు కనిపించినప్పుడు వాళ్ళు రాజీనామా చేయాలి. సో ఏదన్నా వారికి ఏదన్నా ఎలక్షన్ కావాలన్నా మళ్ళీ పోటీ చేయాలన్నా సరదా వాళ్ళకి ఏమన్నా ఉంటే ఆ 23 మందిని వాళ్ళతో పాటు మిగిలినటువంటి ఎమ్మెల్యేలను పోటీ చేయమనండి. మేము రెడీ అని చెప్పి చెప్తున్నాము. దీనికి అన్ని ప్రజలు అన్ని ప్రాంతాల ప్రజల తాలూకా ఆకాంక్షలకు అనుగుణంగా తీసుకున్నటువంటి నిర్ణయం అన్ని ప్రాంతాల తాలూకా ఆలోచన విధానంగా అనుగుణంగా తీసుకున్నటువంటి నిర్ణయంలో మా నిర్ణయం మాత్రమే మీరు పాటించాలని చెప్పి ప్రతిపక్షం చెప్తే మేమెందుకు పాటించాలి? మేము ఈ 29 గ్రామాల కోసం 26 జిల్లాల తాలూకా ప్రజల తాలూకా ఆస్తిని తీసుకెళ్ళి ఆ ప్రాంతంలో మేము ఇన్వెస్ట్ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదు. 29 గ్రామాల కోసం 26 జిల్లాల ప్రజల్ని 5 కోట్ల 30 లక్షల మంది ప్రజానీకాన్ని తాలూకా ఆస్తుల్ని వాళ్ళ తాలూకా కష్టాన్ని తీసుకుని వెళ్ళి మళ్ళీ ఆ ప్రాంతం మీద పెట్టేటువంటి ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదు. 26 జిల్లాలు అభివృద్ధి చెందాలి, అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలి, అందరికీ మేలు జరగాలనేటువంటిది ఈ ప్రభుత్వ విధానం. విశాఖ నగరం ఉమ్మడి రాష్ట్రంలో కూడా అతిపెద్ద నగరం హైదరాబాద్ తర్వాత. రాజధానికి కావాల్సినటువంటి అన్ని హంగులు ఉన్న నగరం విశాఖ నగరం. ఈ రోజున ఎలాంటి ప్రైవేటు భూములు ఎలాంటి ప్రైవేటు వ్యక్తుల దగ్గర కూడా భూములు సేకరించకుండా ఉన్న గవర్నమెంట్ భూములలోనే తక్కువ ఇన్వెస్ట్మెంట్ తోటి దీన్ని రాజధానిగా చేసుకుంటూ విశాఖని ఈ రాష్ట్ర అభివృద్ధితో పాటు పక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి హైదరాబాద్ కానీ చెన్నై కానీ బెంగళూరు నగరాలతో పోటీ పడే సత్తా ఒక విశాఖపట్నానికి ఉంది. ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ లేదా 2 పోర్టులు కానీ రైల్ కనెక్టివిటీ రోడ్ కనెక్టివిటీ అందుకనే ముఖ్యంగా కాస్తంపల్లి కల్చర్ ఇలా ఎన్నో హంగులు ఉన్నటువంటి విశాఖ నగరాన్ని ఎందుకు వద్దంటున్నారు, వాళ్ళకి ఏదైనా కారణం ఉందా? వికేంద్రీకరణ ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్లే విషయంలో మీడియా కీలక పాత్ర వహించాలని నెడ్క్యాప్ చైర్మన్ కేకే రాజు, కొయ్య ప్రసాద్ రెడ్డి, ప్రొఫెసర్ బాలమోహన్ దాస్, శివశంకర్ తదితరులు కోరారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, ఎమ్మెల్సీ వరదు కళ్యాణి, ఐఎన్టీయూసీ నాయకులు మంత్రి రాజశేఖర్, పలువురు మేధావులు, పారిశ్రామికవేత్తలు, ఉద్యోగ సంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులు, న్యాయవాద సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. దస్పల్లా భూముల వివాదంపై యాజమాన్యులు, బిల్డర్లు క్లారిటీ ఇచ్చారు. స్థానిక హోటల్లో మీడియాతో మాట్లాడారు. ఎష్యూరెన్స్ డెవలపర్స్ డైరెక్టర్ గోపీనాథ్ రెడ్డి, డైరెక్టర్ ఉమేష్, యజమానులు కంకటాల మాళ్ళి తదితరులు మీడియాతో మాట్లాడారు. దస్పల్లా భూముల్లో 65 మంది యజమానులు ఉన్నామని, అందరం కలిసే డెవలపర్స్ కు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. పూర్తిగా ఇష్ట ప్రకారమే డెవలప్మెంట్ కు ఇచ్చామని వెల్లడించారు. అవ్యాన్ రియల్టర్ నుంచి ఎష్యూ డెవలపర్స్ కు 1 రూపాయి కూడా రాలేదని స్పష్టం చేశారు. ఇది పూర్తిగా అవాస్తవమని చెప్పారు. గోపీనాథ్ రెడ్డికి వేరే అవసరాల కోసం వచ్చిన అమౌంట్ ను దస్పల్లా భూముల కోసం వచ్చినట్లుగా దుష్ప్రచారం జరిగిందన్నారు. అనేక కారకాల దృష్టిలో ఉంచుకునే ఒక చదరపు గజానికి 12 చదరపు అడుగులను డెవలపర్స్ కు ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నామని వెల్లడించారు. 30:70 నిష్పత్తిలో యాజమాన్యం డెవలపర్స్ కు ఒప్పందం కుదిరిందని వెల్లడించారు. విశాఖలో ఈ నిష్పత్తులు ఒక్కొక్క చోట ఒక్కో రకంగా ఉన్నాయని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో దస్పల్లా రాఘవేంద్రరావు, దస్పల్లా కోటేశ్వరరావు, బాలాజీ, సుబ్బరాజు, డెవలపర్స్ తదితరులు పాల్గొన్నారు. ల్యాండ్ ఓనర్స్ ఆల్రెడీ సఫిషియంట్ టైం వెయిట్ చేశారు కాబట్టి దీంట్లో మేము సబ్సిక్వెంట్ రెస్ట్రిక్షన్ ప్రాసెస్ పెట్టలేదు. హైదరాబాద్లో పేరెంట్ కంపెనీకి ఎంటర్ అయ్యే డెవలప్మెంట్ అగ్రిమెంట్స్లో 3 ఇయర్స్ వరకు ల్యాండ్ ఓనర్స్ అమ్మకూడదు క్లాస్ కూడా పెడుతున్నాయి. ఎందుకంటే మీకు అదర్వైజ్ వాళ్ళు మాత్రం కంప్లీట్ చేస్తారు. ఇక్కడ ఏమి జరగబోతుందో కూడా నేను చెప్తాను. పక్కన కూర్చుని ఇటువైపు పట్టుకు కూర్చున్న ల్యాండ్ ఓనర్స్ నన్ను తప్పుగా అర్థం చేసుకోవాలని అనుకుంటున్నాను. ది మూమెంట్ ప్రిన్సిపల్ అప్రూవల్ కమ్స్ దే ఆర్ వెయిటింగ్ 24 ఇయర్స్ టు సెల్. మల్లిక్ గారు ఎలా చెప్పినట్టు 24 ఏళ్ళుగా వెయిట్ చేస్తున్నారు. ది మూమెంట్ మున్సిపల్ అప్రూవల్ కమ్స్ దే విల్ సెల్ ఆఫ్. వాళ్ళు 10,000 కమ్ముతారా, 9,000 కమ్ముతారా, 8,000 కాదు. దే వుడ్ లైక్ టు ఫస్ట్ ఎగ్జిట్. సో వీల్ ఫేస్ లాట్ ఆఫ్ ఛాలెంజెస్ ఇన్ రేజింగ్ ది ఫండ్స్ అండ్ కంప్లీటింగ్ ది ప్రాజెక్ట్. కీపింగ్ ఆల్ దీస్ ప్రాక్టికల్ ఫ్యాక్టర్స్ ఇన్ టు కన్సిడరేషన్ వీ హావ్ ఆఫర్డ్ ఎ పర్సన్ 12 స్క్వేర్ ఫీట్ పర్ స్క్వేర్ యార్డ్. నేను కమలాదేవి గారికి అడ్వకేటు లాస్ట్ 30 ఇయర్స్ నుంచి. ఈ టైటిల్ డిస్ప్యూట్ ఒరిజినల్గా పట్ట గ్రాంట్ అయిపోయింది ఎప్పుడో 50స్లోని. సబ్సిక్వెంట్గా 81లో మళ్ళీ గవర్నమెంట్ అంటే డిస్ట్రిక్ట్ కలెక్టర్ మళ్ళీ దీన్ని మూవ్ చేశాడండి. దాని మీద మేము కోర్టుకు వెళ్ళి అల్టిమేట్గా సుప్రీంకోర్టు వరకు గవర్నమెంట్ క్యారీ చేస్తాం. అన్ని లెవెల్స్లో మేమే గెలిచాం. దాన్ని క్యారీ చేసుకుంటూ సుప్రీంకోర్టు వెళ్ళారు. దాని ప్యూరో డిప్యూటేషన్ కూడా చేశారు. అవి కూడా అన్నీ డిస్మిస్ అయిపోయి. సో టైటిల్ ఆస్పెక్టు ఫైనాలిటీ వచ్చేసింది ఇప్పుడు చాలా కాలం కిందటే. అది మీ అందరికీ తెలుసు. మీరు
I am also the office bearer for the Daspalla Owners Welfare Association, where we have a separate building and we do the activities day to day. From the association, as a member of the association and also as a resident of the Daspalla Hills, we are struggling for getting the clearance for the past 22 years. 1990 la anukuntanu illu kotti kattadaniki kuda permission ledannaru ta supreme court varuku elli na inti varuku high court varuku elli permission techukunnam ito whole association kaadu Daspalla lo nivasam untunna 80 ekaralu 60 ekaralu unnavallandaru kuda konni oda plotlu tappiste ippudu meeru cheppina kaali salam tappiste migitha unnavanni kuda owners are all very 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 happy and they are waiting for this clearance for the past 22 years 22 ఏ లో ఉన్నా కూడా మనకి పెండింగ్ రిజిస్ట్రేషన్ అవుతుందిలే తర్వాత వాళ్ళ అన్నత్తం తీసుకొచ్చి పెట్టించుకోవడం కష్టమనే ఉద్దేశంతో చేసాం తప్పితే దీంట్లో వేరే ఉద్దేశం ఏమీ లేదు దీంట్లో టైటిల్గా సుప్రీంకోర్టులో ఫైనాలిటీ వచ్చేసినాక ఇట్ ఈస్ ఓన్లీ మ్యాటర్ ఆఫ్ కన్వీనియన్సే కాబట్టి 22 ఏ డిలీట్ చేసేది సుప్రీంకోర్టు ఫైన ద హైయెస్ట్ బాడీ ఇన్ ద కంట్రీ హాస్ గివెన్ హాస్ కన్ఫర్మ్ ద టైటిల్ ఆన్ ద ల్యాండ్ దాని తర్వాత దాన్ని కన్ఫర్మ్ చేయగలిగే వాళ్ళకి ఎవరు లేరు గవర్నమెంట్ హ్యాస్ టు టేక్ ఎ డెసిషన్ టు డిలీట్ ఇట్ ఫ్రమ్ 22A ఇట్ ఈస్ దేర్ రెస్పాన్సిబిలిటీ ఆ 22A తీసేసేస్తారు అనే నమ్మకంతో మేము ఈ అగ్రిమెంట్ ఎంటర్ అయ్యి వారికి ఇచ్చాము మా ఇష్టపూర్వకంగా ఇచ్చాము వాళ్ళు ఇష్టపూర్వకంగా తీసుకున్నారు రాష్ట్ర దేవాదాయ శాఖ తీరుపై విశాఖ శారద పీఠాధిపతి స్వర్పనందేంద్ర స్వామి మండిపడ్డారు అధికారులు అంతర్గత కలహాలతో ఈ దేవాదాయ శాఖను భ్రష్టు పట్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం సింహాచలంలో దేవాదాయ శాఖ జేఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనంలో స్వామీజీ పాల్గొన్నారు. వ్యక్తిగత ప్రాబల్యం కోసం ప్రాకులాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పెరుగుతున్న భూ వివాదాలు భూ కబ్జాల నేపథ్యంలో దేవాదాయ శాఖలో రెవెన్యూ ఉద్యోగుల సేవలు అవసరమే అయినప్పటికీ దేవాదాయ శాఖ ఉద్యోగులను నిర్వీర్యం చేస్తే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. దేవాదాయ శాఖలో అధికారుల సంఖ్య తక్కువగా ఉందని 12 ఏళ్ల నుంచి ఈ శాఖలో పదోన్నతులు నోచుకోకపోవడం శోచనీయమన్నారు. కోర్టు వాజ్యాలను పక్కన పెట్టి ఉద్యోగులంతా ఏకతాటిపైకి వస్తే ప్రభుత్వంతో మాట్లాడి పదోన్నతులు కల్పించే బాధ్యతలను తాను తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఆంధ్ర మెడికల్ కళాశాల శతాబ్ది వేడుకల సందర్భంగా ప్రతిరోజు ఉచితంగా 400 మందికి ఒక ఏడాది పాటు సుభోజనం ఏర్పాట్లు చేస్తున్నట్లు విశాఖ హరే కృష్ణ మూమెంట్ నిర్వాహకులు తెలిపారు. మధ్యాహ్న భోజనం కార్యక్రమాన్ని శనివారం ప్రారంభించారు. డాక్టర్ పి రవి డాక్టర్ శేషు శర్మ దంపతుల సహకారంతో ఏడాది పాటు 400 మందికి ఉచితంగా మధ్యాహ్న భోజనాన్ని అందించనున్నట్లు వెల్లడించారు. శేషు శర్మ రవి దంపతులు తమ తల్లిదండ్రుల గౌరవార్థం ఈ సహాయాన్ని అందించేందుకు ముందుకు వచ్చారని చెప్పారు.
ఆంధ్ర మెడికల్ కళాశాల పూర్వ విద్యార్థులుగా ఉన్న ఈ దంపతులు పేదలకు ఏడాది పాటు అన్నదానం చేయడం అభినందనీయమని హరికృష్ణ మూమెంట్ అధ్యక్షులు డాక్టర్ భక్తదాస తెలిపారు. ఇప్పటికే కేజీహెచ్ లో 11 ఏళ్లుగా తమ సంస్థ ద్వారా 35 లక్షల భోజనాలు వితరణ చేశామన్నారు. 3 కోట్ల కలిపి 1200 మందికి 365 రోజులు భోజనం వితరణ చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆంధ్ర మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ బుచ్చిరాజు, కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ మైథిలి పాల్గొన్నారు. హరే కృష్ణ మూమెంట్ విశాఖపట్నం వాళ్ళు కేజీహెచ్లో సుభోజనం అనే ప్రోగ్రాము గత 11 ఏళ్ళ నుంచి 3 కోట్ల భోజనాన్ని పెట్టే ప్రోగ్రాము మనము ప్రారంభించాము. ఈనాడు ఆంధ్ర మెడికల్ కాలేజ్ అలుమినైస్ స్టూడెంట్స్ అసోసియేషన్లో డాక్టర్ టి రవి అండ్ డాక్టర్ కేజీ శర్మ గారు దంపతులు వారి యొక్క తల్లిదండ్రుల్ని ఉద్దేశించి మధ్యాహ్నం భోజనం ప్రకటనక ఒక 400 మందికి భోజనాన్ని అందించేటువంటి ఏర్పాటు ఒక సంవత్సరం పాటు మన కేజీహెచ్లో వారు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. మొదటి రోజు భాగంగా ఈరోజు 8 అక్టోబర్ రోజునాడు ఆస్పిషస్ డే వాళ్ళకి వాళ్ళ కుటుంబీకులు, వాళ్ళ అన్నదమ్ములు మరియు సోదరులు ప్రిన్సిపాల్ గారు, ఆంధ్ర మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ సార్ పుచ్చిరాజు గారు, అలాగే మేడం సూపరింటెండెంట్ గారు మైత్రి గారు వీరందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని బాగా విజయం చేకూర్చేలాగా వారందరూ సహకారం నిమిత్తము ఈరోజు అత్యంత క్లిష్టమైన లివర్ కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సను తమ వైద్య బృందం విజయవంతంగా పూర్తి చేశారని కేర్ హాస్పిటల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ వద్దుపత్తి శ్రీనివాస్ తెలిపారు. రామ్నగర్లోని కేర్ ఆసుపత్రిలో ఆయన మీడియాతో మాట్లాడారు. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన తాతాజీ అత్యంత అరుదైన జన్యు సంబంధమైన సమస్యతో గత ఏడాది తనను సంప్రదించారని హాస్పిటల్ సీనియర్ కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ వేణుగోపాల్ తెలిపారు. పూర్తి స్థాయిలో అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించినట్లు చెప్పారు. కిడ్నీ కాలేయ మార్పిడికి అవసరమైన అవయవాల కోసం జీవదానంలో నమోదు చేశామని ప్రకటించారు. ఏడాది కాలంగా డయాలసిస్తో చికిత్స పొందుతున్న తాతాజీకి అవయవాలు సమకూరడంతో చీఫ్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ డాక్టర్ మహమ్మద్ నయీం నేతృత్వంలో ఈ శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించామని చెప్పారు. ఈ సమావేశంలో ఆసుపత్రి వైద్యులు డాక్టర్ కె రవిశంకర్, డాక్టర్ సిహెచ్ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. హార్ట్ కిడ్నీ ఫెయిలియర్ బికాస్ ఆఫ్ లివర్ అండ్ హీ వాజ్ ఆన్ డయాలసిస్ ఫర్ ద లాస్ట్ 1 ఇయర్. సో డూయింగ్ 2 ట్రాన్స్ప్లాంట్స్ అట్ ద సేమ్ టైమ్, లివర్ అండ్ కిడ్నీ ఇన్ 1 పేషెంట్ ఈస్ అ వెరీ బిగ్ రిస్క్. జస్ట్ 1 ట్రాన్స్ప్లాంట్ ఇట్సెల్ఫ్ ఇస్ అ బిగ్ రిస్క్, బట్ ఇఫ్ యూఆర్ డూయింగ్ 2 ట్రాన్స్ప్లాంట్స్ అట్ ద సేమ్ టైమ్ విత్ ఇన్ 14 అవర్స్, ఇట్ డబల్స్ ద రిస్క్ యాక్చువల్లీ. అండ్ డూయింగ్ ఇట్ ఆన్ అ పేషెంట్ హూ హ్యాస్ అ వెరీ రేర్ డిసీజ్, బికాస్ దిస్ ప్రాబ్లమ్ క్యాన్ ఆల్సో పర్సిస్ట్ ఫర్ సమ్ డేస్ ఇన్ ద పోస్ట్ ఆఫ్ పీరియడ్ అండ్ దిస్ బాడీ హ్యాస్ టు ఫ్లష్ అవుట్ ద స్టోన్స్ ఫ్రమ్ ద బాడీ, సో దిస్ టేక్స్ అ ఫ్యూ డేస్. బట్ లక్కీలీ ద పేషెంట్ డిడ్ వెరీ వెల్ అండ్ వీ వర్ ఏబుల్ టు డిశ్చార్జ్ హిమ్ ఇన్ 10 డేస్. హిస్ ఆల్ లివర్ ఫంక్షన్స్ అండ్ కిడ్నీ ఫంక్షన్స్ ఆర్ డూయింగ్ వెరీ వెల్ అండ్ ఐ విల్ యూజ్ దిస్ అకేజన్ అగైన్ టు ఇన్సిస్ట్ దాట్ వీ షుడ్ ఆల్ బికమ్ ఆర్గన్ డోనర్స్. లివర్ కిడ్నీ కంబైన్ ట్రాన్స్ప్లాంట్ అంటే ఒకే సిట్టింగ్లో 2 ఆర్గన్స్ని, లివర్ని కిడ్నీని కూడా మార్చడం జరిగింది. ఈ ఆపరేషన్ సక్సెస్ఫుల్గా 14 అవర్స్లో ఒక 14 మంది వైద్య బృందం ఎంతో శ్రమించి ఒక యంగ్ పేషెంట్కి, 26 సంవత్సరాల యంగ్ బాయ్కి ప్రైమరీ హైప్రాక్సిలూరియా అనే జబ్బుతో బాధపడుతున్నటువంటి ఇతనికి ట్రాన్స్ప్లాంట్ సక్సెస్ఫుల్గా చేశాం. ఇది కంబైన్డ్, ఇది సెపరేట్ అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి సర్జరీ కావచ్చు కాంబినేషన్ లివర్ అండ్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్. ఇది చాలా ఛాలెంజ్తో కూడుకున్నది. దీనిని మా వైద్య బృందం, డాక్టర్ నయీం గారు, రవిశంకర్, అలాగే యూరాలజీ టీమ్, అలాగే అనస్థీషియా అండ్ క్రిటికల్ కేర్ టీమ్ సహకారంతో 14 అవర్స్ శ్రమించి ఈ పేషెంట్కి నార్మల్ లైఫ్ తీసుకురాగలిగాము. ఇది ఒక అరుదైనటువంటి శస్త్రచికిత్స, దేశంలోనే చాలా అరుదుగా కొన్ని సెంటర్స్లో మాత్రమే ఈ టైప్ ఆఫ్ ట్రాన్స్ప్లాంట్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఈరోజు ఈ ట్రాన్స్ప్లాంట్ సక్సెస్తో విశాఖపట్నాన్ని మనం దేశ చిత్రపటంలో ఒక ప్రముఖ స్థానానికి తీసుకెళ్లామని సగర్వంగా చెప్తున్నాం.
उचित पेर तो संक्षेम पधकाल रद्दुकु जरुगुतुन्न कुट्रनु व्यतिरेकिंचालनि दलित हक्कुल पोराट समिति राउंड टेबल समावेशंलो पलुवुरु नेतलु हेच्चरिंचारु। स्थानिक एसबीटी होटल्लो जरिगिन राउंड टेबल समावेशानिकि दलित हक्कुल पोराट समिति नायकुलु रांबाबु अध्यक्षत वहिंचारु। 72వ వార్డు కార్పొరేటర్ ఏజే స్టాలిన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు। దళితుల పథకాలను తీసేసి ఆ నిధులను సంక్షేమానికి మళ్ళిస్తున్నారని పలువురు నేతలు అభిప్రాయపడ్డారు। ఈ నేపథ్యంలో దళితులకు చెందాల్సిన పథకాలను కుదించేస్తున్నారని ఆరోపించారు। ఈ సమావేశంలో మోటూరి శ్రీనివాసరావు, ప్రభాకర్ రావు, మండే సత్యం, కల్పన తదితరులు పాల్గొన్నారు। 12000 మంది ఎగ్జిక్యూటివ్స్ ఉన్నారు, 20000 మంది ఎగ్జిక్యూటివ్స్ మాట్లాడుతున్నారు, ఇక్కడే ఉన్నారు। కనుక విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఒక్క దాంట్లోనే ఈ రోజున ఏంటంటే 4000 మంది ఒక ఎస్సీస్ 4000 కుటుంబాలు ఈ రోజున ఏంటంటే కొంచెం ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి అవకాశం వచ్చింది। కనుక పరిశ్రమలే నూతన దేవాలయాలనే పేరుతో ఇందాక జేవి ప్రభాకర్ గారు చెప్పినట్లు ఏంటంటే డాక్టర్ బిఆర్ వాని యొక్క ఆలోచన విధానం ఏంటంటే పరిశ్రమలు అనేటువంటి పబ్లిక్ సెక్టర్లో పెడతారని తప్ప ఈ దేశంలో పుట్టినటువంటి జనాన్ని అంతటిని కూడా ఏ ఆదానికో అంబానీకో వీడికి చాకరీ చేయడానికి ఇష్టపెడతారనేటువంటిది ఆయన అనుకోలేదు ఆ రోజుల్లో। కనుక ప్రైవేట్ సెక్టర్లో కూడా రిజర్వేషన్ ఎందుకు రాలేదంటే ఆల్ ద ఇండస్ట్రీస్ విల్ కమ్ ఇన్ పబ్లిక్ సెక్టర్ అనేటువంటి దాంతో ఆయన ఊహించారు తప్ప ఇట్లాగా 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో నరేంద్ర మోడీ లాంటి ఒక తిరోగమనమైనటువంటి ఆర్థిక విధానాన్ని ఒక ఆర్ఎస్ఎస్ వాడు వచ్చి ఈ దేశాన్ని ఈ విధంగా చిన్నభిన్నం చేస్తారు। రాష్ట్రంలో 11% జనాభా ఉన్న పద్మశాలీలకు ఒక్క ఎమ్మెల్యే సీటు లేకపోవడం బాధాకరమని రాష్ట్ర చేనేత విభాగం మాజీ అధ్యక్షుడు పప్పు రాజారావు ఆవేదన వ్యక్తం చేశారు। శ్రీనగర్లోని ఒక హోటల్లో రాష్ట్ర పద్మశాలి సంఘం అధ్యక్షుడు శ్రీనివాసరావును ఘనంగా సత్కరించారు। పద్మశాలిలో ఎక్కువగా ఉన్న చీరాల తదితర జిల్లాల్లో సమితి స్థానం ఇవ్వకుండా ప్రభుత్వాలు చిన్నచూపు చూస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు। ఇప్పటికైనా పద్మశాలీలంతా కళ్ళు తెరిచి ప్రవర్తించాలన్నారు। ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసరావును ఘనంగా సత్కరించారు। ఉండోళ్ళు 6% ఉండోళ్ళు ముఖ్యమంత్రులు అయ్యారు, మనం ముఖ్యమంత్రి దాకా అక్కర్లా, కనీసం ఒక చేనేత శాఖ మంత్రిని కూడా మనం కోల్పోవడం జరుగుతుంది। గత 20 సంవత్సరాల నుంచి కూడా చేనేత శాఖ మన కంట్రోల్లో లేదు। దయచేసి ఈ యొక్క చేనేత వృత్తి బతికించుకోవడం కోసం రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా ఒకరికి ఎమ్మెల్సీ ఇచ్చి ఉన్నారు, మరి ఆయన కానీ ఇంకొక ఎమ్మెల్సీ కూడా ఇస్తామని ఈ మధ్యకాలంలో ఒక న్యూస్ బయటకు వచ్చింది। ఎవరికైనా సరే మన చేనేతల్లో ఒకరికి చేనేత శాఖ కేటాయించాలని, తద్వారా చేనేత వృత్తిని బతికించుకోవాలని, అదే కాకుండా రాష్ట్రంలో పద్మశాలీలు 11% ఉన్నాం, కనీసం రాష్ట్ర స్థాయిలో ఎక్కడ మండలగా సర్పంచ్లు కానీ మండల అధ్యక్షులు కానీ మున్సిపల్ చైర్మన్లు కానీ అధిక శాతం ఉన్న చోట కోటా ప్రకారం కూడా మనకి దక్కట్లా నియోజకవర్గాల్లో 30% తక్కువ లేకుండా ఉన్నాం। కాబట్టి మమ్మల్ని గుర్తించాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం। విశాఖను పరిపాలన రాజధానిగా కాకుండా చేసేవారిని శత్రువులుగానే చూడాలని, ఇందుకు ఒక ఉద్యమాన్ని చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాద్ రావు అన్నారు। ప్రజలు ముఖ్యమంత్రి అనుమతిస్తే రాజీనామా చేసి ఉద్యమంలోకి వెళ్లిపోతామన్న ఆలోచన ఉందని తెలిపారు। పార్టీ పరంగా కాకుండా వ్యక్తిగతంగా గొంతెత్తితే లక్షలాది మంది అనుసరిస్తారనే నమ్మకం ఉందని ఆయన అన్నారు। ఇలాంటి అన్యాయాన్ని అరికట్టేందుకు అంతా ఏకతాటిపైకి రావాలని ఆయన పిలుపునిచ్చారు। శ్రీకాకుళం జిల్లా అరసవల్లిలో జరిగిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన మాట్లాడారు। ఏంటి దౌర్జన్యం, ఏమిటి మోసం, ఎన్నాలి ఈ ఆవేదన? ఒక్క వయసు వచ్చిన పిల్లడు ఈ ప్రాంతంలో ఉన్నాడా? ఇంటర్మీడియట్ అయిపోయినాక సంచి భుజన తగిలించేసి ఏదో పట్టణానికి పోతా చెన్నైకో అక్కడికో కాలిపోయినాను, ఏ కాలువగట్టులోనూ ఏ మురికి కాలువల పక్కన దోమలు కలిసేస్తున్న ప్రాంతంలోనూ డెంగ్యూ అని రకరకాల జోగాలతో ఉంటాడు వాడి కని పెంచి పెద్ద చేసిన తల్లి తండ్రి ఇక్కడ చూస్తుంటారు మా వాడిని చదువు చదివేశాడు వాడికి ఒక ఉద్యోగం వచ్చేస్తని భావించుకుని కలలుగానటువంటి కుటుంబం ఏదో ఒకరోజు శవమైపోయినటువంటి కొడుకును చూసినటువంటి తల్లిదండ్రులు కన్నీరు కూడా చంద్రబాబు దృష్టికి ఇంకా రాలేదని నేను అనుకుంటున్నాను। ఎన్నాళ్ళు భరించాలి, ఏంటి మీ దౌర్జన్యం, ఏంటి మా గడ్డ మీదకి వచ్చి మా గుర్తు అని చెప్పేటువంటి స్వార్థం ఏంటి మీరు, మీరు ఏంటి, మీరు రియల్ ఎస్టేట్ మీరు చేసుకుంటారు, మేము నోరు మూసుకోరుకోవాలి, ఇది మనం అందరం
మనందరి భవిష్యత్తుకు సంబంధించిన అంశం. అందరం గొంతెత్తి మాట్లాడాల్సిన సమయం. ఎవరు దీన్ని తెగించి ఎవరు ఇలా చూస్తున్నారు? అందరినీ ఒకే గొంతు. శ్రీకాకుళం జిల్లా అంతా విశాఖపట్నం మాకు రాజధాని అని రాదు. ఎవరు చంద్రబాబుకి లాలీ చూపడినటువంటి వాళ్ళు, అతనితో ప్రాపకం ఉన్నటువంటి వాళ్ళు ఎవరు అంటాను. ఎవరు ఎదురుగైనా మనం తలంచడానికి వీలు లేదని మీ అందరు ప్రతినిధులుగా ఊళ్ళో నాలెడ్జ్ ఉన్నోళ్ళుగా విషయం తెలిసినటువంటి వాళ్ళుగా ఇన్నాళ్ళు జరిగినటువంటి మోసానికి ఏదో ఒక లెక్కిగా ఒక అవకాశం వచ్చింది. అది కూడా రానివ్వకుండా చేసే వాళ్ళని శత్రువులుగానే మనం చూడాలి. ఒక ఉద్యమాన్ని మనం నిర్మాణం చేయాలి. అందుకోసం మనం దాంట్లో ఏ ఒక్కరు తగ్గడానికి వీలు లేదు. మన పిల్లల భవిష్యత్తు కోసం మణి యాదవ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ నెల 23వ తేదీన గాజువాక లంకా గ్రౌండ్స్ లో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు. భారత క్రికెట్ టీం ప్లేయర్ కేఎస్ భరత్ మణి యాదవ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులను అర్పించారు. చనిపోయిన తన స్నేహితుని పేరు మీదుగా ఇలాంటి సేవా కార్యక్రమాలను నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్ర క్రికెట్ ప్లేయర్ పల్లా శ్రీనాథ్ ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు. కార్యక్రమాలు చేసి అందరూ ఇంకా ఎక్కువ మందికి సహాయపడాలని చెప్పి మనసులో కోరుకుంటున్నాను. అండ్ ఈ కార్యక్రమంలో నన్ను ఇన్వైట్ చేసి నన్ను కూడా యూనో భాగస్వామ్యం చేసినందుకు నేను చాలా ఆనందిస్తున్నాను. బతుకుండగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాడు. అందరు గుండెల్లో నిలిచిపోయి గాజువాకలో పార్టీలకు అతీతంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి వృద్ధులకు కూడా పెన్షన్ లేకపోతే పెన్షన్లు కూడా ఎంతోమందికి ఇప్పించి అన్నం లేనడు కూడా అన్నం పెట్టి గాజువాకలో ఒక ఆదర్శంగా నిలిచిన మణి యాదవ్ మన బర్త్డే సందర్భంగా తాతను చనిపోయిన సందర్భంగా 23వ తారీఖు 24వ తారీఖున కార్యక్రమం ఉంది. బ్లడ్ క్యాంప్ని విజయవంతం చేస్తారని ప్రతి ఒక్కరికి పేరు పేరున కోరుకుంటున్నాను. వైసీపీ ఎమ్మెల్యేలు మంత్రులు రాజీనామా డ్రామాలు ఆడుతున్నారని టీడీపీ విమర్శించింది. ఎన్టీఆర్ భవన్లో విశాఖ పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ పీలా శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు. మూడేళ్లుగా మూడు రాజధానులు ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. కల్లబోలి మాటలను ఉత్తరాంధ్ర ప్రజలు నమ్మరని స్పష్టం చేశారు. ఈ విధంగా ప్రజలను రెచ్చగొట్టడం సరైంది కాదన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ఉంటే ప్రజలు హర్షించేవారని తెలిపారు. అమరావతి రైతులు పాదయాత్ర చేసుకుంటూ సింహాచలం దర్శనం కోసం వస్తుంటే వారిని ఆహ్వానించడం మనందరి బాధ్యత అని అన్నారు. పార్లమెంట్లో ఎంపీ విజయసాయిరెడ్డి ప్రైవేటు బిల్లు పెట్టినప్పుడే అర్థమైందని, హైకోర్టు నుంచి మూడు రాజధానుల బిల్లు ఎందుకు వెనక్కి తీసుకున్నారని ప్రశ్నించారు. వైసీపీ నాయకుల డ్రామాలు ఎవరు నమ్మరని తెలిపారు. ఈ సమావేశంలో టీడీపీ కార్పొరేటర్ గొలగాని వీరారావు, మొల్లి పెంటిరాజు, రత్నకాంత్, లంకా శ్రీను, ఎంకే జోగునాయుడు తదితరులు పాల్గొన్నారు. ఎవరైనా ల్యాండ్ కానీ మీరు ఇక్కడ మాకు సిస్టమ్ను ఆన్లైన్ చేసుకోవట్లేదు, మళ్ళీ మీరు మాకు రిజిస్ట్రేషన్ చేయండి, మీరు తర్వాత ఇస్తామంటున్నారు టీడీఆర్ ఇలాగా. అది ఏదంటే ఏదో పొగపెట్టి మనం ఏం చేయలే వెలగొట్టడానికి ఎందుకు పెట్టారంటే కొంతమందికి ఆల్రెడీ మనం డబ్బులు ఇచ్చాం కనుక అని పెట్టారు. పెట్టి ఇప్పుడు దాన్ని మళ్ళీ ఎవరైనా బిల్డింగ్ కట్టుకున్నారనుకోండి వాళ్ళు టీడీఆర్లు కూడా అట్లా టీడీఆర్లు ఇదివరకు ఏం చేస్తారు టీడీఆర్ ఇచ్చి ఆ ప్లాన్ ఉండి పెట్టుకునేవారు. కానీ ఇప్పుడు ఆ టీడీఆర్ అది ఎవరంటే మీరు తర్వాత టీడీఆర్ క్లెయిమ్ చేసుకోండి మాకు, ఎందుకంటే ఆన్లైన్లో సిస్టమ్ ఒప్పుకోవట్లేదు. దేనికి ఒప్పుకుంటుంది? ఇప్పుడు ఆర్డీపీ చేపిస్తే సిస్టమ్లో మళ్ళీ ఇది అప్లోడ్ చేస్తామని చెప్పి ఆర్డీపీ రివైజ్ డ్రాఫ్ట్ ప్లాన్. అంటే నేను ఒకటే అడుగుతున్నాను సార్, ఇప్పుడు చిన్న పేపర్లో మీరు ఈ అడ్వర్టైజ్మెంట్ వెనకాల ఆంతర్యం ఏంటి? మీ ఆంతర్యం దేనికోసం మీరు ఇది మళ్ళీ అబ్జెక్షన్స్ ఏమైనా ఉంటే చెప్పండి. మీరు 80 మీటర్లు పెట్టారంటున్నారు, మళ్ళీ ఆర్డీపీ కోసం ఈ పట్లర్ ఏరియా ఎందుకు చేస్తున్నారు మీరు? ఏదైనా మొత్తం ఆనందపురం నుంచి ఇంతవరకు చేయొచ్చు కదా, మొత్తం ఎక్కడ చేసి 80 మీటర్లు పెట్టేసి 80 మీటర్లు ఎవరైనా సరే టీడీఆర్లు ఇస్తామని చెప్పేసి పెట్టచ్చు కదా. 2000 నుంచి 2001 వరకు టీడీఆర్లు ఇచ్చారు. అంటే దీనివల్ల చాలా నష్టం ఉందండి. నష్టం ఏ విధంగా చెప్తారంటే చిన్న వనస్ అందరూ కూడా నష్టపోతారు. చిన్న వనస్ ఎందుకు నష్టపోతారంటే వాళ్ళకి టీడీఆర్ క్లెయిమ్ చేయలేడు. మనం టీడీఆర్ క్లెయిమ్ చేసుకుందాం అనుకున్నా దానికి లాభసాటుగా ఉండదు, అలాగని బిల్డింగ్ కట్టుకోలేడు. అసలు 20 నుంచి 21 వరకు కూడా మాస్టర్ ప్లాన్ డెవలప్ చేయలేనప్పుడు 20 నుంచి 21 నుంచి 20 41 వరకు ఎందుకు అవుతుంది అనుకోలే? ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ హైవే మనం షిఫ్ట్ చేసాం కదా. అంటే దీనివల్ల సామాన్యులు దెబ్బతినేస్తారు. ఇది బడాబాబుల కోసం చేసినటువంటి ప్రయత్నం. ఆర్డీపీని ఉత్తర నియోజకవర్గంలోని 51వ వార్డు వాంబే కాలనీలో మరమ్మతుల కోసం 16 లక్షల వ్యయంతో చేపట్టే పనులకు
ఉత్తర వైకాపా ఇన్ఛార్జ్ కేకే రాజు, కార్పొరేటర్ రై వెంకటరమణతో కలిసి శంకుస్థాపన చేశారు. కాలనీలో పైప్లైన్లు శిథిలావస్థకు చేరుకున్నాయని, వీటిని త్వరలోనే మరమ్మతులు చేపడతామని వెల్లడించారు. జోర్వాన్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ రై వెంకటరమణతో పాటు డి శ్రీనివాస వర్మ, ఏఈ గణేష్, కాలనీ పెద్దలు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. బ్యాలెన్స్ ఓకే. హెడ్లైన్స్ మరోసారి. విశాఖలో హీటెక్కిన రాజధాని రాజకీయం. వికేంద్రీకరణకు మద్దతుగా రాజీనామాలకు సిద్ధపడుతున్న మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ నెల 15న రాజధాని అంశంపై విశాఖలో భారీ ర్యాలీ నిర్వహించడానికి నిర్ణయం. తామంతా పూర్తి ఇష్ట ప్రకారమే డెవలపర్స్ కు ఇచ్చాం, దస్పల్లా భూముల వివాదంపై క్లారిటీ ఇచ్చిన యాజమానులు, బిల్డర్లు. దేవాదాయ శాఖలో రెవెన్యూ పెత్తనాన్ని అడ్డుకుందాం, సింహాచలంలో జరిగిన ఆత్మీయ సమావేశంలో శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామీజీ వెల్లడి. ఆంధ్ర మెడికల్ కళాశాల శతాబ్ది వేడుకల్లో కేజీహెచ్ లో ఏడాది పాటు ఉచిత మధ్యాహ్న భోజన పథకం ప్రారంభం. ఈ పథకాన్ని డాక్టర్ శేషు శర్మ సహకారం అందిస్తున్నారన్న హరే కృష్ణ మూమెంట్ నిర్వాహకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి ఎస్టీఎన్ న్యూస్.